ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారా లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా ఉన్నారు లోకేష్. ఏసీబీ కోర్టులో నిన్న లోకేష్ ను A14 గా చేరుస్తూ మెమో దాఖలు చేస్తుంది సిఐడి. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు లోకేష్. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారా లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా ఉన్నారు లోకేష్. ఏసీబీ కోర్టులో నిన్న లోకేష్ ను A14 గా చేరుస్తూ మెమో దాఖలు చేసింది సిఐడి. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు లోకేష్. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రసన్న, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంబంధించి కూడా నిన్న ఏపీ సిఐడి వాళ్ళు అతను కేసులో A14 గా ముద్దాయిగా నిందితులుగా చేస్తూ సిఐడి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారా లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్ లో అలైన్మెంట్ కేసులో A14 గా నారా లోకేష్ ఉన్నారు. నిన్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి సంబంధించి కూడా ఆయన్ని A14 గా చూపిస్తూ ఒక మెమోని సిఐడి అధికారులు దాఖలు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించింది వెంటనే. అయితే దానికి సంబంధించి ఈ రోజు వాదనలు జరుగుతాయని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా లోకేష్ వ్యూహాత్మకంగా దానికి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత రావాల్సింది. కానీ లోకేష్ తరపు న్యాయవాదులు మాత్రం దీని విచారణ చేపట్టాలని చెప్పి కోరినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనిపై ఈ రోజు సాయంకాలం లోపు విచారణ జరుపుతారా లేకపోతే మంగళవారానికి వాయిదా పడుతుంది అనే దానికి సంబంధించి స్పష్టత రావాల్సింది పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారా లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా ఉన్నారు లోకేష్. ఏసీబీ కోర్టులో నిన్న లోకేష్ ను A14 గా చేరుస్తూ మెమో దాఖలు చేసింది సిఐడి. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు లోకేష్.